ఇరాన్ హెజ్బుల్లా ఉదంతంలో జరుగుతున్నటువంటి వ్యవహారం మీద పార్థసారథి పొట్లూరి గారికి సంబంధించినటువంటి 5వ కథనం ఒకసారి చూద్దాం. ఇరాన్ ఒత్తిడికి తల వంచింది, తన సొంత మనుషుల్ని ఇజ్రాయెల్కి అప్పగించింది. వినడానికి ఇబ్బందిగా ఉన్న వాస్తవం ఇదే. ఇరాన్లోని దౌత్య ఇంటెలిజెన్స్ విద్యారంగ ప్రముఖుల్లో ప్రస్తుతం వేడిగా వాడిగా జరుగుతున్న చర్చ ఏంటంటే, తనని తాను కాపాడుకోవడానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయితొల్లా అలీ కొమేని హెజ్బుల్లా హమాస్ సౌత్ ఇలన్ ఇజ్రాయెల్కి అప్పజెప్పాడు. హెలికాప్టర్లో పేజీ పేలి అప్పటి అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ మరణం సుప్రీం లీడర్ అయితొల్లా అలీ కొమేనిని ఆత్మరక్షణ పడేసింది. తన సొంత మనుషులే మొసాద్ తరపున పనిచేశారంటే సుప్రీం లీడర్గా తనకు రక్షణ ఉంటుందా? ఏమో, తన చుట్టూ ఉండే తన అంగరక్షకుల్లో ఎవరో ఒకరు మొసాద్కి సాయం చేయకుండా ఉంటారని ఎలా అనుకుంటాడు? సో తనను తాను రక్షించుకోవడానికి 3 దశాబ్దాలుగా డబ్బులు ఆయుధాలు ఇచ్చి పెంచి పోషించిన హిజ్బుల్లా హమాస్ సౌత్ ఇలన్ ఇజ్రాయెల్కి వదిలేశాడు అయితొల్లా అలీ కొమేని. దాదాపుగా 2 నెలల క్రితమే తన ముఖ్యానుచరుడు ద్వారా అమెరికాతో ఒప్పందం చేసుకున్నాడు కొమేని. అయితే ఇది అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తర్వాత ఒప్పందం జరిగింది. అసలు ఇజ్రాయెల్ మీద దాడి విషయంలోనే హమాస్కి కొమేనికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఎందుకు? హమాస్ దాడి చేయడానికి పథకం వేసినప్పుడు కొమేనితో చర్చలు జరిగింది. కొమేని ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి అంగీకరిస్తూ ఆస్తులు ధ్వంసం చేయాలని, సైనిక పోలీస్ డ్రెస్లో ఉన్న వాళ్ళని మాత్రమే చంపాలని కండిషన్ పెట్టాడు. ఎందుకంటే సామాన్య ప్రజలను చంపితే ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుందో కొమేనికి బాగా తెలుసు. అది తిరిగి తిరిగి ఇరాన్ మీద దాడి చేసే వరకు వస్తుందని తెలుసు. ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద దాడి చేస్తే తన దేశంలో తిరుగుబాటుకి దారితీస్తుంది. కాబట్టి కొమేని అధికారం కోల్పోతే అది అమెరికాకి ఇజ్రాయెల్కి లాభం. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ కాస్త డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా మారిపోతుంది. ఇలా జరగడం కొమేనికి ఇష్టం లేదు. కానీ హమాస్ నాయకులు కొమేనికి హామీ ఇచ్చి అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. కానీ ఇరాన్ అండగా ఉంటుందనే భరోసాతో సామాన్య పౌరులు 1139 మందిని చంపడమే కాకుండా మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఇదే కొమేనికి హమాస్ హిజ్బుల్లా హౌతీలకు మధ్య దూరం పెరగడానికి కారణమైంది. తిరిగి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయకుండా ఉండడానికి అమెరికాతో కొమేని ఒప్పందం చేసుకున్నాడు. హమాస్ హిజ్బుల్లా హౌతీలకి ముందు ఎలాంటి ఆర్థిక ఆయుధ సహాయం చేయనని, హమాస్ హిజ్బుల్లా నాయకుల కదలికల గురించి సమాచారం ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు కొమేని. గత 2 దశాబ్దాలుగా నజరల్లాహ్ని ముట్టుబెట్టడానికి మొసాద్ ప్రయత్నిస్తున్నా ఎందుకు విజయం సాధించలేకపోయింది? వారం క్రితం ఎందుకు సఫలమైంది మొసాద్? ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ నజరల్లా కదలికలు మొసాద్కి ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చాడు. ఇరాన్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మద్ నిజాద్, ఈ మాజీ అధ్యక్షుడు బహిరంగంగానే ఒక విషయం ప్రకటించాడు. మొసాద్ కోసం ఇరాన్లో ఎవరు పనిచేస్తున్నారో గుర్తించి వాళ్ళని హత్య చేయడానికి కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ని ఏర్పాటు చేశారు. యూనిట్లో మొత్తం 21 మంది పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్తో పాటు అందులో పనిచేస్తున్న 20 మంది కూడా మొసాద్కి ఏజెంట్స్గా మారిపోయారు. ఈ విషయం ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్కి కూడా తెలుసు. ఇంటెలిజెన్స్ చీఫ్ సుప్రీం లీడర్ కొమేనికి ఈ విషయం చెప్పకుండా ఉంటాడని నేను అనుకోను. సో అయితొల్లా అలీ కొమేని అమెరికాతో రహస్య ఒప్పందం చేసుకుని సొంత మనుషులు బలిపశువులుగా మారుతున్నాడు. 4,000 పౌండ్ల బరువు ఉండే బంకర్ బస్టర్ బాంబులు అప్పటికప్పుడు F-15 ఫైటర్ జెట్లకి బిగించడం సాధ్యం కాదు. మొత్తం 20 బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించింది IAF. నజరుల్లా బీరుట్లోని హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి 2 గంటల ముందే ఇరాన్ ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని మొసాద్కి తెలియజేసింది. నజరుల్లా హెడ్ క్వార్టర్లోకి చేరుకోవడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుందనగా చివరి అప్డేట్ ఇచ్చింది ఇరాన్. దక్షిణ ఇజ్రాయెల్ నుండి F-15లు బీరుట్ చేరుకోవడానికి 6 నిమిషాలు సమయం చాలు. నజరుల్లా తన బంకర్లోకి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడన్న మెసేజ్ రాగానే వెంటనే బాంబులు వర్షం కురిపించే F-15. చుట్టూ పలు అంతస్తులు రెసిడెన్షియల్ భవనాలు 4 ఉండగా మధ్యలో 80 అడుగుల లోతులో రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో నిర్మించిన బంకర్ ఉంది. నజరల్లా బాంబుల శబ్దానికి గుండాగి మరణించాడు. నజరల్లా అక్కడికి రాకముందే లెబనాన్ సిరియా యెమెన్లకు చెందిన కమాండర్లు 15 మంది ఉన్నారు, అందరూ చనిపోయారు. అంటే లెబనాన్ సిరియా యెమెన్లలో తమ దళాలను ముందుండే నడిపించే కమాండర్ అందరూ చనిపోయారు. నజరుల్లా చనిపోయాక ఇరాన్ ప్రతీకార దాడి చేయాలని హిజ్బుల్లా హమాస్ సౌత్ నుండి తీవ్ర ఒత్తిడి వచ్చింది కొమేని మీద. కానీ కొమేని ఎలాంటి ప్రతీకార దాడికి దిగలేదు. వెంటనే రహస్య ఒప్పందం జరిగిందని తెలుసుకోవడానికి కొన్ని బలమైన రుజువులు ఉన్నాయి. 1 అక్టోబర్ 7, 2023 హమాస్ దాడి చేసి సాధారణ ఇజ్రాయెల్ పౌరులు చంపి 250 మందిని బందీలుగా తీసుకెళ్లినా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయలేదు. మధ్యధరా సముద్రంలో హౌతీల కోసం ఆయుధాలు తీసుకోసం 2 బోట్లు మాయమయ్యాయి. కానీ వాటిల్లో ఆయుధాలు లేవు, బోట్లు మాయమవుతున్నాయి కాబట్టి మేము సముద్ర మార్గం ద్వారా ఆయుధాలు సరఫరా చేయలేమంటూ ఇరాన్ బొకాయించింది. నిజానికి ఇరాన్ నుండి 2 ఇంజనీర్లు ఆ బోట్లో కొద్దిగా ఆయుధాలు విడిభాగాలతో ప్రయాణించారు. ఇంతవరకు నిజం. మధ్యధరా సముద్రంలో అమెరికన్ నావీ వాటిని ముంచేసింది. ప్రెజర్ పాయింట్, నజరల్లా చనిపోయిన తర్వాత ఉత్తర లెబనాన్ సిరియాలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. గత 2 దశాబ్దాలుగా సిరియాలో హిజ్బుల్లా అక్కడ సున్నీ తెగ ముస్లిమ్స్ మీద దాడులు చేస్తూ వస్తుంది. షియా తెగ చెందిన హిజ్బుల్లా ఉగ్రవాదు సున్నీ మహిళల మీద అత్యాచారాలు చేస్తూ వస్తున్నారు. నజరల్లా మరణ వార్త విని లెబనాన్ సిరియాలోని సున్నీ ముస్లిమ్స్ వీధుల్లోకి వచ్చి స్వీట్స్ పంచారు బహిరంగంగా. ఇది హిజ్బుల్లా ఫైటర్స్కి అవమానంగా అనిపించింది. మీరు దాడులు చేస్తారు లేక మేమే ఇజ్రాయెల్లోకి వెళ్ళి యూదులతో యుద్ధం చేస్తామని ఇరాన్ హెచ్చరించారు. యెమెన్లోని హౌతీలు కూడా ఇరాన్కి ఎదురు తిరిగే ప్రమాదం ఉందని తెలుసుకున్న కొమేనికి తీవ్ర ఒత్తిడికిలోనే ఇజ్రాయెల్ మీద దాడులకు ఆదేశించాడు. ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ నుండి కూడా ఒత్తిడి వచ్చింది. హిజ్బుల్లాకి సాయం ఆపేస్తే అది నేరుగా సిరియా మీద ప్రభావం పడుతుంది. పుతిన్కి సిరియా అవసరం ఎంత ఉందో సిరియాకి పుతిన్ అవసరం అంతే ఉంది. మధ్యధరా సముద్రంలో పుతిన్కున్న నేవీకి అండగా సిరియాలోని రష్యన్ ఎయిర్ బేసులున్నాయి. ఒకవేళ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బలహీనపడితే సిరియా అమెరికా ఇజ్రాయెల్ నేరులోకి వెళ్ళిపోతుంది. కొమేని అన్ని వైపుల నుండి వస్తున్న ఒత్తిడికి తలొగ్గి ఇజ్రాయెల్ మీద దాడికి ఆదేశాలు ఇచ్చాడు.